బ్యూటిఫుల్గా అన్నిటి వైపు చూస్తున్నాయి చూడు. వెల్కమ్ టు కలగురకప్ప. ఇవాళ మన లక్ష్మిని వెతుక్కుంటూ మనం వచ్చినాము. సో మనం 1.5 ఇయర్స్ 2 ఇయర్స్గా అనుకున్నాం లక్ష్మిని తెచ్చుకుందామని, కుదరలేదు. బట్ ఈ కార్తీక మాసం అయ్యేలోపు తెచ్చుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఒక టైం రావాలి కదా ప్రతిదానికి కూడా. ఇప్పుడు వచ్చింది అనిపించింది. ఇందులో ఏ లక్ష్మి, ఎవరు మన ఇంటికి వస్తారు? చాలా ఎక్సైటింగ్ ఉంది. మన రాలేరు కన్సర్న్ పర్సన్ రాలేదు. అంటే ఒక బేబీ ఉన్నది తీసుకెళ్ళాలి కాబట్టి దట్ చిన్న బేబీతోటి యంగ్ ఉన్నది తీసుకెళ్తే మనకు బాగుంటుంది అని అనిపించింది. సో సుతం, లక్ష్మి ఎవరు వెతకండి, మీరు కూడా వెతకండి నాతో పాటు. అందరూ ఒకలాగున్నారు, ఎటువైపు పోతే అటు తల ఊపుతున్నారు. అసలు నువ్వెంత బాగుందో, సూపర్ 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 సూపర్. బట్ ఒకటి ఏమనుకున్నానంటే, ఫర్దర్గా మనకు సెకండ్ బేబీ కావాలన్న అప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్స్ వాటికి వెళ్ళదలుచుకోలేదు. ఇలాంటి గోశాలనే మళ్ళీ వదిలిపెట్టి న్యాచురల్గానే ఉండాలనిపించింది. సో అలాంటి అన్ని కేర్ తీసుకొని అలాంటి ఫెసిలిటీ ఉంటేనే మంచిది మనకి. ఏది ఆర్టిఫిషియల్గా వద్దు, అది వాటిని బాధ పెట్టొద్దు, మనం బాధపడొద్దు. అన్ని ఇచ్చిందంటే ఆవు చాలాసార్లు అడిగింది ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అని. ఆవు అనేది చిన్న బేబీ లాగా, సో అంత జాగ్రత్తగా అంత ప్రేమతోటి అంత ఏమనాలి అంత ప్రొటెక్టివ్గా మనం చూసుకోవాలి దాన్ని. అందుకింత టైం పట్టింది అనమాట. బట్ చాలా 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 హ్యాపీగా ఉన్నా. అట్లా గడ్డ కట్టుకుందాం మనము. ఏం పేరు నీ పేరు? ఏం పేరు తల్లి? ఇది పెద్ద ఆంబోతు గిర్రావే, గిరికి సంబంధించింది. మేము ఇక్కడనే ఉన్నాము. ఎవరో బాటిల్ ఇచ్చి పంపించారు వాళ్ళ గోమూత్రం కొరకు, వాళ్ళు పడుతున్నారు అక్కడ. ఆవుకు సంబంధించిన చాలా స్పెషల్ విషయం ఏంటంటే, ఒక ఆవును ఉదయము ఒక యజమాని ఇట్లా జవిరినప్పుడు లేదా తడిమినప్పుడు ఏదైతే ఉంటుందో, ఆ యజమానికి సంబంధించిన స్మెల్ను బట్టి టచ్ని బట్టి యజమానికి ఏం డిసీజ్ ఉందా అనేది ఆవుకు తెలుస్తుందంట. సో అడవిలోకి వదిలినప్పుడు ఆ డిసీజ్కి సంబంధించి క్యూర్ అవ్వడానికి కావలసిన మెడిసినల్ వాల్యూస్ ఉన్న గడ్డి కానీ లీవ్స్ కానీ తినేసి వస్తుందంట. అంటే నెక్స్ట్ డే మళ్ళీ ఆ పాలల్లో ఆ మెడిసిన్స్ అన్నీ వస్తాయి. సో ఆ యజమాని ఆ యజమానికి సంబంధించిన కుటుంబం క్షేమంగా ఉండాలని ఆవు అంతగా కోరుకుంటుందంట. సో అసలు ఆ మాట విన్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే చెప్పలే. పిడికలు చేశారు ఇక్కడ, పిడికలు అమ్ముతున్నట్టున్నారు. రండి చూద్దాం.
कितने देते दूध आपको? टाइम को 10 लीटर दोनों टाइम में आता है, 10 लीटर 5 लीटर बस ज्यादा नहीं चाहिए, 10 से नीचे 10 से नीचे। हम बेटी को छोड़ देते हैं, हमारे घर के वास्ते 1-2 लीटर का काफी, हम जितना चाहिए उतना ही लेते हैं, हम लोग ज्यादा नहीं लेते। ये फर्स्ट बेबी? हाँ। कितने महीने का है? अभी 4 महीना आ रहा है और 5 महीना तक रुकना। బాగుంది. మన ఇంట్లో ఎప్పుడు అరుస్తుంది అట్లా చూసాము. కన్సర్న్ పర్సన్ ఎక్కడనో బయటికి వెళ్ళిండు, మార్నింగ్ వస్తామని చెప్పినాం, అయినా సరే లేడు. సరే ఇంకొంచెం టైం పట్టేటట్టుంది, ఇంకా చాలా చెప్తున్నారు, ఎందుకంటే ఈ కరెక్ట్గా ఈనడానికి ఒక ఇంకొక 4-5 ఉన్నాయంట. చూద్దాం ఎన్ని రోజులు ఆగినాం. హరి, నాకైతే కార్తీక మాసం లోపల తీసుకోవాలని ఉంది, ఇఫ్ పాసిబుల్. ఆలోపు అయిపోతే అయిపోతుంది, లేదంటే ఇంకొంచెం ఒక 10-15 రోజులు ఎక్స్టెండ్ అవుతుంది, అంతకుమించి ఏం కాదు. ఓకేనా? మన లక్ష్మి మన ఇంటికి రావడం మాత్రం ఖాయం. ఓకే, సో ఇది ఫస్ట్ సర్చింగ్ ఫర్ లక్ష్మి అన్నమాట. బాగుంది. ఏదో ఒక రోజు మనం కొంచెం పొలం కొనుక్కొని ఇట్లాంటి గోశాలు ఒకటి పెడితే బ్యూటిఫుల్. ఇట్లా మన ఇంట్లో మువ్వల సవ్వలు అంబా అర్పులు త్వరలో రావాలి. ఇక్కడే పని అయిపోతుందని అనుకున్నా, ఇంకొంచెం టైం పట్టేటట్టుంది, అంటే ఇక్కడ కాదు ఇవాళ అయిపోతుందని అనుకున్నా. సో చలో వెళ్దాం. देख सकते हैं? नहीं, वो कैसा हो रहा है? छिलके मिशन अभी। हेलो,